केंद्र प्रभुत्वं मंडवैकरी इक्कड स्टील प्लांट निवसिस्तुन्न प्रति आग्रह तो इप्पटिकी 27 रोज उद्यम जरुगुतुंदि कानी केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वं एमी पट्टिंचुकोवट्लेदु इलागैते रोजु रोजुकी उद्यम పెరుగుతది ఎవరైతే నిర్వాసితులు 20,000 26,000 ఎకరాలు త్యాగం చేశారు 32 మంది ప్రాంతాలు అర్పించారు అలాగే 64 గ్రామాలు ఈ త్యాగం చేసే స్టీల్ ప్లాంట్ కి ఎవడకో ఈ రోజు అమ్మేస్తామంటే ఇక్కడ ఎవడ నిర్వాసితులు ఊరుకోరు అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని వీలైన త్వరలో మాకు తగిన న్యాయం జరపాలి ఇది ప్రభుత్వ సంస్థగానే కొనసాగాలని మంద డిమాండ్ లేదంటే ఇంకా 8500 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే ఏమైతే మిగిలి భూములు ఉన్నాయో అవి తిరిగి నిర్వాసితులకు పంచాలని చెప్పి మా డిమాండ్ ఒకటి అయితే సంస్థ రన్నింగ్ అవ్వాలి లేదా ఏమైతే మా భూములు ఉన్నాయో ఆ భూములు మాకే వెనక పంచాలి ఆడెవడ అమ్ముకునేది మా భూములు మా ఆస్తులు మా ప్రాణాలు ఎవరికి దక్కులేదు పిఎంకి లేదు సీఎంకి లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వం ఇక్కడ పెట్టాలనుకుంటే పెట్టింది కాదు ఇది ప్రాణ త్యాగాలకు వచ్చి కావాలని ఎంతో మంది ఇబ్బందులు పడి ఈ రాష్ట్రానికి ఇక్కడ విశాఖకి ఈ ఉక్కు పరిశ్రమ తెచ్చుకున్నాం ఇలాంటి పరిశ్రమనే సెంటిమెంట్ తో కూడిన పరిశ్రమనే ఇవాల ప్రైవేట్ పరం చేస్తానంటే ఇక్కడ ఏ నిర్వాసితులు రెడీగా లేడు మా సవాల మీద ఢిల్లీ ఆ ప్రైవేటీకరణ ఎవడైనా చేయాలి తప్ప ఆ ప్లాంట్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని మేము నిర్వాసుల తరపున చెప్తున్నాం ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భూములు ఇంకా 12,000 ఎకరాల పైన భూములు ఉన్నాయి ఈ భూముల మీద కన్నేసిన పెద్దలు మాత్రమే ఈ ప్రైవేటీకరణ మాత్రం మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా పరిశ్రమలకు ఏదో బాగు చేద్దాం ఆ ఉద్యోగులకు ఏదో ఉపాధి చూపిస్తాం నిర్వాసులకు ఏదో ఉపాధి చూపిస్తాం కాన్సెప్ట్ ఎక్కడా లేదు ఎన్నికలు వస్తే మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం కార్మిక నేతలు రాజకీయ నేతలు ఇక్కడ వచ్చి నిర్వాసిత కాలనీలోకి వచ్చి ఓ విపరీతమైన ఉపన్యాసాలు గుప్పించేస్తారు తప్పితే నిజంగా నిర్వాసులు ఎవరికి కూడా నిర్వాసుల మీద ప్రేమ లేదు ఇది సవతలి ప్రేమే తప్ప మరొకటి కాదు ఈ విషయం మీద జనాలందరిలో మేము మోటివేట్ చేయడం జరిగింది ఇక్కడ నాయకులు వెళ్ళి ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి వాళ్ళందరూ కలిసి మాకు స్పష్టమైన హామీ ఇచ్చి ప్రైవేట్ పరం కాదు అని ఏకపక్షంగా వీళ్ళందరూ అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాడి మీదకి వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఈ ఉద్యమాన్ని మేము ఆపమని తెలియజేసుకుంటున్నాము అలాగే నిర్వాసిత నిరుద్యోగులు ఇవాళ రోడ్డున పడ్డానికి కారణం ఈ రాజకీయ నేతలు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ గా ఎదిగిన నేతలు అందరూ కూడా ఈ యువతని తప్పుదారి పట్టించి వాళ్ళని అంటే ఉద్యోగాలు లేకుండా చేశారు వాళ్ళని వాళ్ళ స్వలాభాల కోసం వీళ్ళని వాడుకుంటున్నారు తప్పితే నిజంగా వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ లేదు అభిమానం లేదు విశాఖ 26,000 ఎకరాల భూమిని ఈ స్టీల్ ప్లాంట్ కి 1970లో త్యాగం చేశారండి 1970లో త్యాగం చేసి 1970 స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేశారండి ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం 32 మంది ప్యానదాగం చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ పుట్టింది సార్
1970 ఇప్పుడు 2021 వరకు ఏదో గొడవతోనే కొనసాగుతుందండి ఇదేమంటే భూమి ఎక్కువ ఉందని దొంగల కన్ను భూమి మీద పడింది కానీ 8506 కోట్లు ఉన్నాయి ఇంతవరకు ఒక్కడికి ఉద్యోగం ఇవ్వలే ఆ ఉద్యోగం పరిస్థితిని ఎవరు అడిగితే 2000-3000 ఉద్యోగాలు ఇస్తున్నారు తర్వాత స్టాప్ చేస్తున్నారు మళ్ళా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాగిన తర్వాత బయటి పరం అంటున్నారు బయటి పరం అంటే బయటి పరం కంటే బయటి పరం చేసే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు గనులు ఎర్రం చేయండి స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి పథకంలో తీసుకొస్తాం తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని మీకు ఈ రోజు 40,000 కోట్ల రూపాయలు మీకు పన్ను రూపంలో కేంద్ర గవర్నమెంట్ మీకు పన్ను రూపంలో ఇచ్చాము ఈ రోజు స్టీల్ ప్లాంట్ మీరు పెట్టుబడి అంతా 5000 పెట్టుబడి పెట్టారు ఈ రోజు 15,000 కోట్ల రూపాయలతో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు ఇది ఓన్లీ 7000 రూపాయల భూమి ఓన్లీ 20 లక్షల కోట్లు వస్తుంది దాన్ని దాన్ని దాని వాల్యూని బట్టే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు తప్ప నిర్వాసితులకి ఉద్యోగాలు ఇద్దాం నిర్వాసితులు బాగు చేద్దాం మాత్రం ఇంటి పరిస్థితులు ఎవరు అనుకోవట్లేదు ఓన్లీ భూమి వాల్యూని బట్టే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామని మీ అందరూ రాజకీయ అందరూ కంకణం కట్టుకున్నారు